రైట్ 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 రామ్మోహన్ రావు గారు. శేఖర్ రెడ్డి గారు, ఇందాక మీరు కొన్ని విషయాలు ప్రస్తావించారు, మేము ఇన్ని పదవులు ఇచ్చాము, ప్రతి దాంట్లో కూడా సమన్యాయం చేశాము, సమాన అవకాశాలు ఇచ్చామంటూ కూడా మీరు ప్రస్తావించారు. ప్రధానంగా అలాగే మన రామ్మోహన్ రావు గారు కూడా ప్రస్తావించారు, ఇంకా ఎంబీసీలు కూడా చాలామంది ఉన్నారు, ఈవెన్ స్థానిక సంస్థల్లో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు అడుగుపెట్టినటువంటి కులాలు చాలా ఉన్నాయి బీసీలు అంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. మీరు నిజంగా ఇన్ని పదవులు ఇచ్చారు కదా, అందులో ఎన్ని ఎంబీసీలకు ఇచ్చారు? ఎందుకంటే ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు తెలంగాణకు చెందినటువంటి ఆర్ కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించారు, అంటే ఆంధ్రప్రదేశ్లో మీకు ఇంకా బీసీలు ఎవరు కూడా దొరకలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 50% బీసీలు అని చెప్తున్నాం కదా, అందులో ఒక రజకులకో, ఒక నాయి బ్రాహ్మణులకో, ఇంకొకరికో, అంటే ఎంబీసీ ఉన్నటువంటి నాయకులు ఎవరికైనా సరే మీరు ఆ రాజ్యసభకు పంపించుంటే ఆ క్రెడిట్ కూడా మీకు వచ్చేది కదా, వారు కూడా ఫస్ట్ టైం చట్టసభలోకి వెళ్ళినటువంటి ఒక గౌరవం వారికి దక్కేది కదా. అంటే చాలా విషయాలు ప్రస్తావించారు రామ్మోహన్ రావు గారు. నిజంగా ఈ పోటీ ప్రపంచంలో ప్రస్తుతం డబ్బు మాత్రమే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్లో ఆ ఎంబీసీలు పోటీ చేసేటటువంటి వీలు లేదు, అటువంటి వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఒక రజకులకో లేకపోతే నాయి బ్రాహ్మణులకో విశ్వ బ్రాహ్మణులకో ఎందుకు మీరు రాజ్యసభ సీట్ ఇవ్వలేదు? తెలంగాణ నుంచి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఆర్ కృష్ణయ్య గారిని? శివకుమార్ గారు వినండి, ఆయనేం ప్రస్తావించలేదు కానీ తెలంగాణ నుంచి ఆయన ఎందుకు తీసుకొచ్చారు? ఆయన ప్రస్తావించలేదు, ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు, ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు, నేను ప్రస్తావిస్తున్నాను. రామ్మోహన్ రావు గారు ఎక్కడ ప్రస్తావించలేదు కానీ ఇచ్చిన నలుగురులో ముగ్గురు ఆంధ్ర వాళ్ళే అండి, ముగ్గురు ఆంధ్ర బీసీలే, తెలుగుదేశం పార్టీ ఒక్క బీసీకి ఇవ్వాల, కానీ అప్పుడు మాత్రం తమకు ఎలాంటి నొప్పులు రారు, ఇప్పుడు మాత్రం ప్రసవం వేదన పడతా ఉన్నారు. ఒక్కరి విషయంలో ఏం చేస్తాం, ఏం చేస్తామండి, టీడీపీ వాళ్ళకంటే మీరు ఎక్కువ నొప్పులు పడతా ఉన్నారు. ఇంకో విషయం, పర్సనల్ అటాక్ వద్దు శేఖర్ రెడ్డి గారు, నేను యాజ్ ఏ హోస్ట్ గా ఉన్నాను, దయచేసి ఒక్క నిమిషం, పర్సనల్ అటాక్ వద్దు దయచేసి, నేను యాజ్ ఏ హోస్ట్ గా అడుగుతున్నాను, టీడీపీని అడగాల్సిన టీడీపీని అడుగుతాను, మీరు ఏది పూర్తిగా చూడకుండానే వాళ్ళకంటే నిప్పులు మీరు ఎక్కువ పడుతున్నారు, ఇలాంటి పదజాలం కరెక్ట్ కాదు, దయచేసి అలాంటి పదజాలం కరెక్ట్ కాదు. మా మీద ఎందుకు బ్లేమ్ చేయడం, మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేయడం? నా క్వశ్చన్ క్లియర్ గా ఉంది, నా క్వశ్చన్ క్లియర్ గా ఉంది. నలుగురు ఇచ్చారు బీసీలకి, అందులో ఒక బీసీని తెలంగాణ నుంచి తెచ్చుకున్నారు, నలుగురులో అయినా సరే మీరు ఒక రజకులకో, న్యాయ బ్రాహ్మణులకో, విశ్వ బ్రాహ్మణులకో మీరు ఇచ్చారా అని అడిగాను, ఇస్తే ఆ క్రెడిట్ మీకే వస్తుంది కదా అన్నాను. నేను చెప్తాను ఆగండి, నేను చెప్తాను శివ గారు, మీరు కంగారు పడకూడదు. నేను ఎక్కడ మాట్లాడుతున్నా అంటే అక్కడ రామ్మోహన్ రావు గారు ఎక్కడ ప్రస్తావించలేదు, మీరు రామ్మోహన్ రావు గారు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. రామ్మోహన్ రావు గారు ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే ఎంబీసీలు ఉన్నారు, వాళ్ళు ఇంకా చట్టసభలో అడుగు పెట్టలేదు అన్న విషయాన్ని ప్రస్తావించారు. నేను దానికి ఈ విషయాన్ని లింక్ చేశాను. మీరు లింక్ చేశారు అంతేగాని రామ్మోహన్ రావు గారు ప్రస్తావించలేదు. రామ్మోహన్ రావు గారు ప్రస్తావించారని నేను అనట్లేదు. రామ్మోహన్ రావు గారు విడుదల రజనీ గారు అండి, విడుదల రజనీ గారి మదర్ చాకలి, విడుదల రజనీ గారి ఫాదర్ ముదిరాజ్. సో ఆవిడకి ఆరోగ్య శాఖ మంత్రిగా ఇచ్చాం, ఆరోగ్య శాఖ మంత్రిగా ఇచ్చాం. సగరులు అని చెప్పేసి ఒక కమ్యూనిటీ ఉంటుందండి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, ఏదైతే విజయవాడలో ఉంటుందండి, వాళ్ళని తీసుకొచ్చి మేయర్ పదవి ఇచ్చాం సార్. మేము చంద్రబాబు నాయుడు గారు ఆ సామాజిక వర్గానికి ఇంతవరకు రాజ్యాధికారంలో అడుగు పెట్టించిన సమస్య లేదు, కానీ మేము మాత్రం ఏం చేసాం, విజయవాడ నగర మేయర్ పదవి సగరులకు కేటాయించాం. ఇంకో విషయం అండి, శివకుమార్ గారు ఇంకో చిన్న మాట, ఇలాగ మా మిత్రుడు, మా మంచి దోస్త్ అయినటువంటి అజయ్ సజ్జా మాట్లాడుతూ, మేము అది చేసాం ఇది చేసాం అని మాట్లాడుతున్నాడు, నాకు 2 నిమిషాలు టైం ఇస్తే. అజయ్ సజ్జా గారు, చంద్రబాబు నాయుడు గారు 2014 మేనిఫెస్టో అండి, 20, 21, 22, 23 నాలుగు పేజీల్లో ఉంటుందండి, కేవలం బీసీల కోసం కేటాయించారు, సంక్షేమం, బీసీ సంక్షేమం అని చెప్పేసి, వెనుకబడిన తరగతుల సంక్షేమం అని చెప్పి కేటాయించారండి. సో దాంట్లో మీరు మాట్లాడిన మాట ఏంటంటే, డిక్లరేషన్ ప్రకారం 10,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నామన్నారు. ఎక్కడ కేటాయించారు, ఏ సంవత్సరం కేటాయించారు? నెక్స్ట్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, మార్కెటింగ్ కమిటీలు మొదలైన ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో 3వ వంతు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. 3వ వంతు రిజర్వేషన్ అండి, ఎక్కడ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? ఇవి కాకుండా చేనేతలు ఉన్నారండి, చేనేతలకి కంప్లీట్ గా రుణ మాఫీ చేస్తామని చెప్పారు, చేసింది 0. బోయల్ని ఎస్టీల్లో చేరుస్తా అన్నారు, చేశారా? ఇలా చెప్పుకుంటూ పోతే తమరు మా ఏర్పాటు చేస్తామని చెప్పారు సార్. సో అది చేయలేదు, ఇలా చేయకపోగా ఈరోజు మా అజయ్ సజ్జా మాట్లాడుతూ 45,000 కోట్ల రూపాయలతో సప్లాన్ మేము ఏర్పాటు చేస్తామంటారు. ఎక్కడ చేశారండి, 5 సంవత్సరాలకు కలిపి మీరు చేసింది 20,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకు కలిపి. కానీ మేము కేవలం బీసీల కోసం మేము ఖర్చు పెట్టింది 1,85,000 కోట్ల రూపాయలు, డిబిటీ ద్వారా వచ్చేసి, డిబిటీ ద్వారా 145,000 కోట్ల రూపాయలు, నాన్ డిబిటీ ద్వారా మిగిలినటువంటి 40,000 కోట్ల రూపాయలు మేము నాన్ డిబిటీ ద్వారా డైరెక్ట్ గా మేము బెనిఫిషియరీస్ ఇచ్చాం. 185,000 కోట్ల రూపాయలు అండి, మీరు బీసీలకు ఖర్చు పెట్టింది ఎంత,
20,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నది వంతన? ఎస్, ఇంకో మాట మా మిత్రుడు అజయ్ సత్తా మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు, అమర్నాథ్ గౌడ్ని చంపేశారు. ఎస్, అమర్నాథ్ గౌడ్ని చంపేసిన వ్యక్తి ఎక్కడున్నాడండి? ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఒక దాడి చేసి ఎక్కడున్నారండి ఈరోజు? ఎక్కడున్నారో ప్రజలు చూస్తా ఉన్నారు. నా నోటితో నేను చెప్పి ఎమ్మెల్సీ అనంత్ బాబు ఎక్కడున్నాడు సార్? మీరు ఆగండి. యా శేఖర్ రెడ్డి గారు, మీ ఫ్రేమ్ మాటి మాటికి ఫ్రీజ్ అవుతుంది. మళ్ళీ వస్తా మీ దగ్గరికి శేఖర్ రెడ్డి గారు. రాజ్యాధికారం కావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్, మేము చేసేది బీసీలకు రాజ్యాధికారమే. కానీ మీ జనసేన పార్టీ తరఫున బీసీలకు ఎంతమందికి సీట్లు ఇచ్చారా మీరు? ఎంతమందికి సీట్లు ఇచ్చారు మీరు? అది బీసీల మీద మీకుండే చిత్తశుద్ధి, మాకుండే చిత్తశుద్ధి ఏంటనేది క్లియర్ గా అర్థమవుతోంది. ఎంతమంది ఎంపీలకు మీరు బీసీలకు ఇచ్చారా? మేము 11 మంది ఎంపీలను బీసీలుగా నిలబెడుతున్నాం రేపు. అది మాకుండే చిత్తశుద్ధి. కూటమి తరఫున ఇచ్చామో మీరు చూడాలి, జనసేన పార్టీ తరఫున ఇచ్చామో చూడకూడదు. జనసేన పార్టీ పోటీ చేస్తుంది తక్కువ సీట్లు. శివ గారు మీ ద్వారా జనసేన వారిని వాళ్ళని అడుగుతున్నాను. రామ్మోహన్ రావు గారు సాక్ష్యం. చరిత్రలో ఏనాడైనా 17 మందికి బీసీలకి మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర ఉందా? రాజ్యాధికారం కాదా అది? ఇంకేంటి రాజ్యాధికారం కాదా? పదవులు ఇచ్చి పదవి లేకుండా చేసే ఘనత మీ జగన్మోహన్ రెడ్డి. ఒక నిమిషం పాలూరు గారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆధ్వర్యంలో, ఎస్, నందమూరి తారక రామారావు గారు బీసీలకు రాజ్యాధికారం ఇచ్చారు మేము కాదని మేము అంటున్నామా? కానీ అదే రామారావుకు వెన్నుపోటు పడిచిన చంద్రబాబు నాయుడు మాత్రం బీసీలను అనగదొక్కి తన చుట్టూ ఉండే కోటరీని, బీసీల పైన తన చుట్టూ ఉండే కోటరీకి కోట కట్టాడు అని మేము అంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి మా మేనిఫెస్టో చదువుతాను. ఒక్కే ఒక్క నిమిషం మా మేనిఫెస్టో చదువుతాను. మీ మేనిఫెస్టో దగ్గరికి వెళ్ళేలోపు శేఖర్ రెడ్డి గారు చెప్తారు కానీ, మీ మేనిఫెస్టో చెప్తారు కానీ శేఖర్ రెడ్డి గారు, ఒక చిన్న ప్రశ్న. ఇందాక సజ్జా అజయ్ గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. శేఖర్ రెడ్డి గారు, ఇందాక సజ్జా అజయ్ గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు, ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఎన్టీఆర్ పెట్టినటువంటి రిజర్వేషన్లను ఎందుకు వైసీపీ ఉద్దేశపూర్వకంగా తగ్గించింది అంటున్నారు? ఏంటి దాని గురించి క్లారిటీ ఇవ్వండి కొంచెం ప్లీజ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% సీట్లు ఇచ్చాం సార్. దానిలో భాగంగా జెడ్పీటీసీ గా పోటీ చేయాలనుకున్న నాకు కూడా పోయింది. మరి నేనెవరికి చెప్పను? కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని మేము ముందుకెళ్తా ఉన్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా 50% సీట్లు బీసీలకు ఇచ్చాం సార్ మేము. చెక్కెట్ అది కాకుండా బీసీలకు 50% ఉండాలి అని చెప్పేసి పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్ మోషన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏనాడైనా వాళ్ళు వెళ్ళారాలా? బీసీలకి జడ్జి పదవులు పనికిరావు, నాయి బ్రాహ్మణుల తోకలు కత్తరిస్తాం, ఇంకోసారి గుళ్ళల్లో కూడా అడుగు పెట్టినవను అని మాట్లాడింది ఎవరండి? ఓకే, మేము మాట్లాడామా? అదే సన్నిధి గొల్లకి అధికారాలు ఇచ్చాం, అదే నాయి బ్రాహ్మణులకి గుళ్ళల్లో అధికారాలు ఇచ్చాం, అదే సగరులు తీసుకెళ్లి విజయవాడ మేయర్ గా కూర్చోబెట్టాం. కొండ మీద అమ్మవారు, కొండ కింద ఇంకోటి అన్నారు వాళ్ళు. అలాంటి చోట సగరులు నిలబెట్టాం మేము మేయర్లుగా. బీసీ స్థానాలండి, ఒక మాట చెప్తానండి, ఏదైతే మంగళగిరి చేస్తాను, మంగళగిరి ఎవరిదండి బీసీ స్థానాన్ని ఎవరు లాక్కున్నారు? మంగళగిరి. కానీ మేము రెడ్లను తీసేసి బీసీలకు పెడుతున్నాము. అది మా చిత్తశుద్ధి. క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ. ఓకే, అజయ్ కుమార్ గారు ఏమంటారు చెప్పండి, దాన్ని చెప్పమని చెప్పండి. ఇంకో మాట, మీరు అడిగినప్పుడు ఆన్సర్ ఇస్తారు శివ గారు. అటు సైడ్ ఇద్దరు మాట్లాడుతున్నారు, ఇద్దరికి సమాధానం చెప్పాలి కాబట్టి నాకు ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూటమిలో ఉన్న ఇద్దరు ఒకటే కాబట్టి నాకు కనీసం 2 నిమిషాలైనా వాళ్ళకన్నా ఎక్కువ టైం ఇవ్వాలి. శేఖర్ గారు, డెఫినెట్ గా మీకు టైం ఇస్తా ఒక్కసారి, ఎందుకంటే మొత్తం ల్యాగ్ అవుతుంది కాబట్టి. ఒకసారి అజయ్ కుమార్ గారు మీ ప్రశ్నలకు సమాధానం చెప్తారు. అజయ్ కుమార్ గారు, శివ గారు ఆయన మంగళగిరి విషయం మాట్లాడారు, అది బీసీలది కాబట్టి రెడ్డిని పీకేసి బీసీకి ఇచ్చాం ఈ రోజు మేము అంటున్నారు. ఏ 2014 కంగారు పడదు, వినండి. శేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం విందాం. ఆయన ఏం మాట్లాడతారు విందాం ఒక్కసారి. శేఖర్ రెడ్డి గారు,
శేఖర్ వినండి, నేను ఏమంటున్నా అంటే వినండి, బీసీల సీటు లోకేష్ లాక్కున్నాడు కానీ మేము రెట్టిని తీసేసి మరి అక్కడ బీసీకి ఇచ్చామని చెబుతున్నాం, తేడా చాలా ఉందండి ఆ మాటకి. ఓకే 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 అజయ్ గారు కూల్, నేను చెప్తా దానికే ఇప్పుడు బీసీ సీటు నారాలో